హాయ్ వ్యూర్స్ ఈ వీడియోలో ఆటోమేటిక్ పీరియడ్ బెల్ ఎలా చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాధారణంగా స్కూలు కాలేజెస్లో ప్రతి పీరియడు టైం తెలియడానికి ఒక బెల్ ఉపయోగించి మాన్యువల్గా స్విచ్తో ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ముందుగానే మనం సెట్ చేసుకున్న టైమింగ్స్ ప్రకారంగా ఆటోమేటిక్గా పీరియడ్ బెల్ ఆన్ ఆఫ్ అవ్వాలనుకుంటే ఒక టైం స్విచ్ ఆన్ డిలే టైమర్ని ఉపయోగించి కనెక్షన్స్ ఇస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ టైం స్విచ్గా సెన్స్ అనే కంపెనీ ఇది ఉపయోగించాం అలాగే జిఏసీ మేక్ ఆన్ డిలే టైమర్ని తీసుకున్నాం ఈ రెండు ఉపయోగించి సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించినట్లుగా కనెక్షన్స్ ఇచ్చినట్లయితే మనం సెర్చ్ చేసుకున్న టైంకి బెల్ ఆటోమేటిక్గా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది ఓకే ఇప్పుడు దీంట్లో పీరియడ్ బెల్ టైమింగ్స్ని ఏ విధంగా ప్రోగ్రామ్ చేయాలో చూద్దాం మొదట క్లాక్ సెట్ చేసుకోవాలి ప్రజెంట్ ఇక్కడ ఫోర్ టెన్ పిఎం అయింది సో క్లాక్ సెట్ చేయడానికి ఈ క్లాక్ అనే బటన్ ప్రెస్ చేసి పట్టుకుని అవర్స్ బటన్ ప్రెస్ చేస్తూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్మేట్లోనే సెట్ చేసుకోవాలి సిక్స్టీన్ అంటే ఫోర్ పిఎం అలాగే మినిట్స్ ప్రెస్ చేస్తూ టెన్ ఓకే టైము ఫోర్ టెన్ పిఎంకి సెట్ అయింది నెక్స్ట్ డే సెట్ చేసుకోవాలి వెన్స్డేలో ఉంది ఈరోజు మండే క్లాక్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుని డే బటన్ని ప్రెస్ చేస్తే మండే ఓకే ఇప్పుడు పీరియడ్ బెల్ టైమింగ్స్ని ఎలా సెట్ చేసుకోవాలంటే చూడండి ప్రోగ్రామ్ పి అనే బటన్ ఉంది ఈ బటన్ ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్ వన్లో ఆన్ టైమ్ని సెట్ చేసుకోవాలి ఫర్ సపోజ్ మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్కి బెల్ ఆన్ కావాలంటే అవర్స్ బటన్ని ప్రెస్ చేసి నైన్కి సెట్ చేసి ఈ మినిట్స్ బటన్ని ప్రెస్ చేసి ఫిఫ్టీన్కి సెర్చ్ చేయాలి నెక్స్ట్ వీక్లో ఏ డేస్ ఆన్ కావాలో ఈ డే అనే బటన్ ప్రెస్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ ప్రోగ్రామ్ బటన్ ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్ వన్కి ఆఫ్ టైం అడుగుతుంది ఇప్పుడు ఆన్ టైంకి వన్ మినిట్ యాడ్ చేసి నైన్ సిక్స్టీన్కి సెర్చ్ చేసుకోవాలి మళ్ళీ ప్రోగ్రామ్ బటన్ ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్ టూ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు అనుకోవాలో ఆ టైంని సెట్ చేయాలి చూడండి టెన్ థర్టీకి సెట్ చేశాను మళ్ళీ ప్రోగ్రామ్ బటన్ ప్రెస్ చేస్తే ఆఫ్ టైము వన్ మినిట్ యాడ్ చేసుకుని టెన్ థర్టీ వన్కి సెట్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా సిక్స్టీన్ పీరియడ్ బ్యాల్స్ వరకు పెట్టుకోవచ్చు నెక్స్ట్ క్లాక్ బటన్ ప్రెస్ చేస్తే రియల్ క్లాక్ చూపిస్తుంది తర్వాత ఈ మాన్యువల్ బటన్ ప్రెస్ చేస్తూ కింద ఆటో ఆఫ్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఈ ఆండీల టైమర్లో రెండు ప్రీసెట్స్ ఉన్నాయి కింద ఉన్న ప్రీసెట్ని పాయింట్ వన్లో ఉంచి ఈ ప్రీసెట్లో థర్టీ సెకండ్స్కి సెట్ చేసినట్లయితే థర్టీ ఇంటూ పాయింట్ వన్ త్రీ సెకండ్స్ అంటే బెల్ త్రీ సెకండ్స్ ఆన్లో ఉండి ఆఫ్ అవుతుంది అంతకంటే ఎక్కువ టైం కావాలనుకుంటే ఈ ప్రీసెట్ని కొంచెం పెంచుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు సర్క్యూట్లో చూపించినట్లుగా కనెక్షన్స్ ఇచ్చి ఎలా పనిచేస్తుందో చూద్దాం కనెక్షన్స్ అన్నీ ఇచ్చాం దీనికి నైన్ ఇంచెస్ బెల్ని కనెక్ట్ చేసాం ఇప్పుడు చెప్పినట్లుగా టైంని సెట్ చేసి పవర్ ఆన్ చేసాం పవర్ ఆన్ అయినట్టుగా ఇండికేటర్ చూపిస్తుంది బెల్ ఇండికేటర్ ఆఫ్లో ఉంది సెట్ చేసుకున్న టైంకి ఆటోమేటిక్గా బెల్ ఆన్ అయింది త్రీ సెకండ్స్ తర్వాత ఆఫ్ అయింది ఇందులో సిక్స్టీన్ పీరియడ్ బెల్స్ వరకు సెట్ చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే క్విక్ సెన్స్ టైం స్విచ్ బదులు జీఐసి మేక్ టైమ్ స్విచ్ని ఉపయోగించుకోవాలి నెక్స్ట్ పిరిడి బెల్ కోసం ప్రత్యేకంగా టైం స్విచ్చెస్ ఉన్నాయి అవైలబుల్గా ఉంటే ఉపయోగించుకోవచ్చు చూడండి ఇది క్విక్ సెన్స్ మేక్ బెల్ టైమర్ ఇది ఒక్కటి ఉపయోగించాలనుకుంటే సర్క్యూట్లో చూపించినట్లుగా కనెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టైమర్లో బెల్ టైమింగ్స్ని ఏ విధంగా ప్రోగ్రామ్ చేయాలో చూద్దాం ప్రెసెంట్ కీప్యాడ్ లాక్లో ఉన్నట్టు చూపిస్తుంది లాక్ ఓపెన్ చేయడానికి ఈ ఫస్ట్ ఎండి అనే బటన్ని త్రీ సెకండ్స్ ప్రెస్ చేసి ఉంచితే లాక్ ఓపెన్ అవుతుంది ఓకే ఓపెన్ అయింది ప్రెసెంట్ టైమ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం అయింది క్లాక్ని సెట్ చేయాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్మేట్లో సిక్స్టీన్ ఫిఫ్టీ ఫైవ్కి సెట్ చేయాలి సో ఈ లెఫ్ట్ సైడ్ బటన్ని ప్రెస్ చేస్తే మినిట్స్ డిజిట్ బ్లింక్ అవుతుంది అప్ డౌన్ బటన్స్తో మినిట్స్ని సెట్ చేసుకోవాలి ఫిఫ్టీ ఫైవ్కి సెట్ చేశాను అలాగే మళ్ళీ సైడ్ ఎరౌన్ ప్రెస్ చేస్తే హవర్స్ డిజిట్ బ్లింక్ అవుతుంది సిక్స్టీన్కి సెట్ చేశాను మళ్ళీ సైడ్ బటన్ ప్రెస్ చేస్తే డే బ్లింక్ అవుతుంది వెనస్డేలో ఉంది ఈరోజు మండే దానికి సెట్ చేశాను తర్వాత మళ్ళీ ఈ సైడ్ బటన్ని ప్రెస్ చేస్తే ఓకే క్లాక్ మొత్తం సెట్ అయింది ఇప్పుడు బెల్ టైమింగ్స్ని సెట్ చేసుకోవడానికి ఎండి అనే బటన్ని ఒకసారి ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్ వన్ ఆన్ టైం అడుగుతుంది ఈ చివర త్రీ బటన్స్ ఉపయోగించి టైమ్ని సెట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఫార్టీ ఫైవ్కి టైంని సెట్ చేశాను తర్వాత సైడ్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి వీక్లో అన్ని డేస్కి ఆన్ కావాలా లేదా పర్టికులర్ డేస్కి ఆన్ కావాలనేది సెట్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ బటన్ ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్ వన్ అంటే ఒక పీరియడ్ బెల్ని సెట్ చేసాం ఇప్పుడు మళ్ళీ ఎండి బటన్ ప్రెస్ చేస్తే సెకండ్ ప్రోగ్రామ్ వస్తుంది ఇలా ఇందులో ఫార్టీ పీరియడ్ టైమింగ్స్ వరకు సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ బెల్ ఎంత టైం ఆన్లో ఉండాలో ఆ టైంని సెట్ చేసుకోవడానికి ఈ ఫస్ట్ బటన్ ఎండిని సెకండ్ బటన్ని ఒకేసారి ప్రెస్ చేస్తే చూడండి ఎల్ టెన్ అని వచ్చింది అంటే టెన్ సెకండ్స్ వరకు బెల్ ఆన్లో ఉంటుంది ఈ టైం మార్చుకోవాలనుకుంటే అప్పు డౌన్ బటన్స్ని ఉపయోగించి మార్చుకోవచ్చు ఫైవ్ సెకండ్స్కి చేంజ్ చేశాను తర్వాత ఎండి బటన్ ప్రెస్ చేస్తే డిస్ప్లే క్లాక్ టైమ్ని చూపిస్తుంది ఓకే ఇప్పుడు సర్క్యూట్లో చూపించినట్లుగా ఈ బెల్కి కనెక్ట్ చేసాం అలాగే బెల్ ఆన్ ని మరియు ఎంతసేపు ఆన్లో ఉండాలో కూడా సెట్ చేసాం చూడండి ఆటోమేటిక్గా టైంకి ఆన్ అయింది ఆఫ్ అయింది సో ఇది రోజు టాపిక్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టిల్ దెన్ సీ యూ గుడ్ బాయ్